హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నానండి. నేను నర్సరీ దగ్గరికి వచ్చాను, అంటే చెట్ల కోసం కొంచెం మట్టి కొందామని వచ్చానన్నమాట. చాలా రోజులు మట్టి అయిపోయింది, చెట్లు పూలు పూయట్లేదు. అందుకనే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వచ్చి కొంచెం మళ్ళీ మట్టి మారుద్దాము తీసుకెళ్ళి అనేసి నాకు ఈ రోజుకి కుదిరింది. పిల్లలు స్కూల్కి పంపించేసి ఇంకా మాకు కొంచెం ఇంటికి దగ్గరలో ఉందన్నమాట. ఇదేంటంటే నిజాంపేట ఏరియాలో, నిజాంపేటకి వెళ్ళే రూట్ అనమాట. అక్కడ ఎస్ఎల్జి హాస్పిటల్ ఉంది కదా, దాని ఆపోజిట్ ఉంటుంది నర్సరీ. కొంచెం పెద్దగానే ఉంటుందండి నర్సరీ. అన్ని రకాల ప్లాంట్స్ ఇక్కడ ఉంటాయి, ఎవ్రీథింగ్ మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి, ఎన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయో. సో అతను ప్రైస్ కూడా రీజనబుల్గానే ఇస్తాడు, మరి అంత కాస్ట్ ఏమి ఉండదు, మనం కొంచెం బేరం ఆడాలన్నమాట. సో మట్టి తీసుకుందామని వచ్చానమాట మెయిన్గా నేను. అలాగే వీళ్ళైతే కొంచెం మనకు ఏమంటారు, ఎరువు ఉంటుంది కదా, సో ఎరువు వర్మి కంపోస్ట్ ఇవన్నీ కలిపిస్తారు కదా. నాకు ఒక బస్తాకి 150 చెప్పాడు, ఇక నేను బేరమాడదలకి నాకు 120 ఇచ్చాడనమాట. ఒక బ్యాగ్, నేను 2 బ్యాగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే 1 ఇయర్ అయిపోయిందనమాట. చెట్ల కుండీల లోపల మట్టి మార్చి అవి పూలు సరిగా పూయట్లేదు, కొంచెం ఇంకా చేంజ్ చేద్దాము అనేసి నాకు ఈరోజు కుదిరింది. సో నేను మీకు అక్కడ అన్నీ చూపిస్తున్నాను, ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి, ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి. కొందరు ప్లాంట్స్ పెట్టుకోవడానికి కొంచెం డిఫరెంట్గా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి అన్నీ దొరుకుతాయి, అన్నీ ఇక్కడే దొరికిపోతాయన్నమాట. ఆకుకూరల గింజలు, రకరకాల ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవేదో ప్లాంట్ చూస్తేనేమో చామంతి అనుకున్నాను, కానీ కాదు, మరి చాలా రకాలు ఉన్నాయి. షోగా పెట్టినవి, పెంచుకునేవి ఉన్నాయి. కొన్ని ఏంటంటే మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఏంటంటే మనకు ఎన్ని బాధలున్నా కూడా మనం కాసేపు కనుక చెట్లతో స్పెండ్ చేసామనుకోండి, ఆ బాధలన్నీ పోయి మనసుకు చాలా తృప్తి ఉంటుంది కదా. సో ఏంటంటే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి డైలీ మీరు కొంచెంసేపు చెట్లతో కనుక స్పెండ్ చేసినట్లయితే మీకు మనసుకు చాలా తేలికగా ఉంటుందన్నమాట. ఇంకొందరు ఏంటంటే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు, స్కూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో ఉండే లేడీస్ వాళ్ళు ఏంటంటే చాలా బోర్గా ఉంటుంది. ఇంకేంటంటే గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు కదా. అలాంటి వాళ్ళు కనుక చక్కగా మనం ఇలా బాల్కనీలలో కానీ ఉన్న ప్లేస్లోనే కొన్ని చెట్లు పెంచుకుంటూ డైలీ వాటికి నీళ్లు పోసుకుంటూ క్లీన్ చేసుకుంటూ చిన్నపిల్లల్ని, చాలామంది ఇది ఒక హాబీగా పెట్టుకుంటారు, అలా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారనమాట. అలా చేస్తుంటే వాళ్ళ మనసుకు హాయిగా ఉంటుంది. ఏంటంటే ఒంటరితనం అనేది ఉండదనమాట చెట్లతో. మనకు ఎన్ని బాధలున్నా కూడా కాసేపు చెట్లని ఆ ఫ్లవర్స్ని చూడగానే అన్నీ మర్చిపోతాం, అవునా కదా చెప్పండి. ఎంతో మనసుకు తృప్తిగా ఉంటుంది కదా. ఇప్పుడు అంతా హాబీ అయిపోయింది అనమాట, అందరూ మంచిగా చెట్లను పెంచుకుంటున్నారు, ప్రతి ఇల్లు మంచిగా గ్రీనరీగా ఉంటుంది, చెట్లు పెంచుకుంటున్నారు. అవి చూస్తూ అలా అలవాటైపోతుందనమాట, మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది. ఇలా పూలు పూస్తూ ఉంటే మంచి కలర్ఫుల్గా ఉంటాయి. కొందరు మంచిగా ఆకుకూరలు అన్నీ పండించుకొని మంచిగా, అంటే బయట కొనకుండా, అంటే మంచి సేంద్రియ ఎరువులతో మనం ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ వాడకుండా మంచిగా గ్రో చేసుకొని వాళ్ళు వండుకుంటూ ఉంటారనమాట బయట కొనుక్కోకుండా. అదొక హాబీలాగా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, తులసి చెట్లు ఉన్నాయి, అలాగే చామంతిలు, బంతి, గులాబీ. ఇది చూసారా లవ్ సింబల్ ఎంత బాగుందో, క్రీపర్. సో నేను చామంతులు ఏమి తీసుకురాలేదు, ఎందుకంటే మాకున్నది కొంచెం స్పేస్, అందుకనేసి నేను కొంచెం ఆకుకూరలు వేద్దాము అనుకుంటున్నాను, కొత్తిమీర అలాగే పుదీనా అండ్ పాలకూర అవన్నీ వేద్దాము అనుకుంటున్నాను. అందుకే సీడ్స్ కూడా తెచ్చాను, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే మొత్తం పాటింగ్ మార్చేది నేను, మట్టి నా చెట్లకు ఏమేమి మట్టి మార్చుకునేది, నేను ఏమేమి అన్నది నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను తప్పకుండా. నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఏదో కాసే ప్రతి ఒక్కరు టైం పాస్ కోసం చూస్తూ ఉంటారు కదా. సో నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి, మీకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. చూసారా ఎంత బాగున్నాయో, బందారం చిన్న చెట్లకు ఎంత బాగా పూసాయి కదా, కలర్ కలర్గా భలే అనిపిస్తుంది వీటిని చూస్తే మాత్రం. సో నేను నాతో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నేను మంచి మంచి వీడియో కంటెంట్ అయితే మీతో మీ ముందుకు వస్తాను, మంచి బ్యూటీ టిప్స్ చెప్తాను,
అలాగే హెల్త్కి సంబంధించి చెప్తాను, వెయిట్ లాస్ సంబంధించి, అలాగే ఈ విధంగా వ్లాగ్స్, నల్లా పర్సనల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మీతో షేర్ చేస్తాను. సో డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. అలవేరా చెట్లు చూసారా, అలవేరా చెట్లు, అలాగే వామాకు చెట్టు ఉంది, పుదీనా, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. మనకి ఇది లేదు అంటూ ఉండదు, అన్ని చెట్లు దొరికిపోతాయి. నేను ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద కుండీ కొన్నానమాట. పోయినసారి మల్లె చెట్లో ఒక వేస్ట్ ఒక టబ్లో పెట్టాను చిన్నది. అదేమంటే ఇప్పుడు మల్లె చెట్టు పెద్దదైపోయిందనమాట, పెద్దదైపోయి అది సరిపోవట్లేదు. సో మంచిగా దానికి ఏమంటారు మినరల్స్ అన్నీ అందట్లేదు. సో అందుకనేసి నేను కుండీ చేంజ్ చేద్దామనేసి పెద్దది కుండీ తెచ్చాను, మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అది కూడా. సో ఈ నర్సరీలో ఉన్న చెట్లు అయితే మీరు చూసేసేయండి. సో ఎవరైతే ఒంటరితనంగా ఓవర్గా ఫీల్ అవుతూ ఉంటారో ఇంట్లో, అలాంటి వాళ్ళు మీరు చెట్లను పెంచుకోవడం ఒక హాబీగా చేసుకోండి, మీకు మంచిగా టైంపాస్ అయితే అయిపోతుందన్నమాట. ఇంకా మీరే ఒక అది మీరు ఒక చెట్టు పెట్టినప్పుడు అది కొంచెం పెద్దగా అయ్యి ఫ్లవర్స్ ఇచ్చి ఫ్రూట్స్ అలా మనకు కావాల్సిన ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది కదా. చూడండి ఎన్ని రోస్లో ఎన్ని ఉన్నాయో. ఇవి వచ్చి మల్లె చెట్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రీనరీ, ప్రతి ఇంట్లో కూడా మంచిగా కలర్ఫుల్ ఉంటున్నాయన్నమాట. బాల్కనీ మొత్తం పూల చెట్లతో మంచిగా పచ్చగా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటున్నాయి. ఒక హాబీగా చేసేసుకున్నారు అందరూ, అది మంచి అలవాటు కదా. వాటికి రోజు కాసిన నీళ్లు పోస్తే చాలు, మంచిగా పెరుగుతాయి. కొంచెం ఎండ తగిలితే చాలా బాగా వస్తాయన్నమాట. మీరేం చేస్తారంటే బనానా పీల్ కానివ్వండి, మన కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా, అలాంటివి మీరు మిక్సీ చేసైనా పొడి దాంట్లో వేసేయండి చెట్లలో. దానికి మంచి కాల్షియం అందుతుంది, మంచిగా పూసే పూలు అనేవి మంచిగా పెద్దగా బాగా పూస్తాయి అన్నమాట. స్ట్రెంగ్త్ మనం కోడిగుడ్డు ఉడకబెట్టిన వాటర్ కూడా చల్లారిన తర్వాత చెట్లకు పూస్తే మంచి కాల్షియం అంది, చాలా బాగా చెట్టు అనేది ఎదుగుతుంది అన్నమాట. సో వేస్ట్గా పడేసే వాళ్ళు ఇలా చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ వ్లాగ్లో మీకు మొత్తం నర్సరీ టూర్ అయితే చూపించాను. సో ఇంకా నేను కొనేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నానమాట. బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనల్గా ఏంటంటే పాలకూర సీడ్స్ అయితే తీసుకున్నాను, 30 రూపీస్ ప్యాకెట్స్ అండి. ఒకసారి వేసి చూద్దాం ఎలా వస్తుందో అనేసి